హాయ్ చిల్డ్రన్, సమగ్ర శిక్ష సిద్దిపేట నిర్వహిస్తున్న డిజిటల్ తరగతులకు స్వాగతం. ఈరోజు మనము 7వ తరగతి గణితంలోని రేఖలు కోణాలు అనే అధ్యాయంలోని దీర్ఘరేఖచే ఏర్పడే కోణాల రకాల గురించి నేర్చుకున్నాం. నేను బి ప్రశాంతి, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, MPUPS ముండ్రాయి నందూర్ మండలంలో వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశాలను మనం ముందు తరగతిలో నేర్చుకున్నటువంటి అంశాలను ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. ఏం నేర్చుకున్నాం ముందు తరగతిలో అని అంటే, దీర్ఘరేఖ అంటే ఏమిటి, దీర్ఘరేఖచే ఎన్ని కోణాలు ఏర్పడతాయి, రెండు రేఖల్లో ఒక దీర్ఘరేఖ ఖండించడం వల్ల ఏర్పడేటటువంటి కోణాలు ఎన్ని, 8 కోణాలు ఏర్పడతాయి అని, బాహ్య కోణాలని, అంతర్ కోణాలని, ఇవన్నీ అంశాలు కూడా మనం ముందు తరగతిలో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఈ దీర్ఘరేఖచే ఏర్పడేటటువంటి కోణాలు ఏమేమి రకాలు ఉంటాయో చూద్దాం. మనము చెప్పుకున్నాం కదా ముందు తరగతిలో, దీర్ఘరేఖ అంటే ఏంటో. ఇక్కడ రెండు రేఖలు ఉన్నాయి, ఈ రెండు రేఖల్ని దీర్ఘరేఖ ఖండించడం వల్ల మొత్తం ఎన్ని కోణాలు ఏర్పడతాయి అని అనుకున్నాం మనము, 8 కోణాలు ఏర్పడతాయి అని అనుకున్నాం కదా. ఈ 8 కోణాలకు పేర్లు పెట్టుకున్నాం, యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 3, 4, 5, 6, 7, 8 అని ఈ 8 పేర్లు పెట్టుకున్నాం కదా. ఇందులో ఈ 8 కోణాలను గమనిస్తే మనము ఒకే ధర్మం ఉన్నటువంటి కోణాలను ఒక దగ్గర రాస్తాం. ఇప్పుడు మొదటగా మనము 1వ కోణము, 5వ కోణం, ఈ రెండు కూడా ఒకే ధర్మాన్ని కలిగి ఉన్నాయి. ఈ పైన రేఖకు 1వ కోణం ఎక్కడుందో, కింద రేఖకు 5వ కోణం అక్కడే ఉంది కదా. యాంగిల్ 1, యాంగిల్ 5, 1వ కోణం వెలుపల ఉంది, 5వ కోణము లోపల ఉంది. ఇవి రెండు కూడా తిరిగే రేఖకు ఒకే వైపు ఉన్నాయి. ఏంటిది, యాంగిల్ 1, యాంగిల్ 5. అట్లే ఇట్లాంటి జతలు ఇందులో ఎన్ని ఉన్నాయో గుర్తిద్దాం. ఎన్ని ఉన్నాయి చూడండి, 1, 5 రాసుకున్నాం కదా ఆల్రెడీ. ఇంకేమున్నాయి, 4, 8 ఉంది, 3, 7, 2, 6 కదా. వాటిని రాసుకుందాం ఇక్కడ, 2వ కోణము, 6వ కోణం, ఇవి కూడా సేమ్ తిరిగే రేఖకు ఒకే వైపు ఉన్నాయి, 1 వెలుపల, 1 లోపల కదా. తర్వాత ఇంకోటి ఏంటది, 3, 7, 3వ కోణము, 7వ కోణం. తర్వాత యాంగిల్ 3, యాంగిల్ 7. తర్వాత ఇంకా ఉన్నాయి కదా ఇంకొక జత కదా, 4, 8, 4వ కోణము, 8వ, యాంగిల్ 4, యాంగిల్ 8. ఇంకా ఉన్నాయా ఇందులా, లేవు కదా. మొత్తము ఇటువంటి ఒకే ధర్మాన్ని కలిగి ఉన్నటువంటి కోణాల జతలు ఎన్ని ఉన్నాయి అని అంటే, 4 జతలున్నాయి కదా. మొత్తం ఎన్ని జతలు ఉన్నాయి, 4 జతలు. ఈ విధమైన కోణాలను మనం ఏమంటాము అని అంటే సదృశ కోణాలు. ఏమంటాము, సదృశ కోణాలు. మొత్తం ఎన్ని జతలు వచ్చినాయి ఇక్కడ సదృశ కోణాలు, 4 జతలు వచ్చినాయి. ఈ సదృశ కోణాలు ఎన్ని జతలు, 4 జతలు. వీటిని మనము అనురూప కోణాలు అని కూడా అంటాం. ఏమంటాము, అనురూప కోణాలు. మొత్తం ఎన్ని జతలు ఉన్నాయి ఇక్కడ స్క్రీన్ మీద చూడండి, మొత్తం ఎన్ని జతలు వస్తున్నాయి, 4 జతలు. ఈ 4 జతలు ఏమంటున్నాం, వీటి పేర్లు ఏంటి, సదృశ కోణాలు కదా. నెక్స్ట్ ఇంకో రకం చూద్దాం, ఇంకో రకం కోణాలను చూద్దాం. సేమ్ అదే పటం తీసుకుందాము, ఇందులో 3వ కోణం, 5వ. ఇవి రెండు ఏ విధంగా ఉన్నాయి, తిరిగ్రేగకు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, చెరువు వైపు ఇరువైపులా ఉన్నాయి, అంతరంగా ఉన్నాయి కదా. యాంగిల్ 3, యాంగిల్ 5, ఇట్లాంటిది 3, 5 రాసుకున్నాం. ఇంకోటి ఏమి మిగిలిందిగా, 4, 6 కదా, 4, 6, 4, 6 కదా. ఇవి రెండు కూడా సేమ్ ఒకే ధర్మాన్ని కలిగి ఉన్నాయి, తిరిగ్రేఖకు ఇరువైపులా ఉంటూ అంతరంగా ఉంటుంది కదా. మరి ఈ కోణాలను ఏమంటారు అని అంటే, ఏక అంతర కోణాలు. ఏకాంతర కోణాలు ఏమంటారు, ఏకాంతర కోణాలు. అంతరంగా ఉన్నాయి, ఇరువైపులా ఉన్నాయి, కాబట్టి వీటిని ఏమంటున్నామో ఏకాంతర కోణాలు. ఏకాంతర కోణాలు ఎన్ని జతలు వచ్చాయి మనకు, 2 జతలు వచ్చాయి కదా. ఏకాంతర కోణాలు 2 జతలు. ఇట్లాంటివి మరి అంతరంగా ఉన్నాయి చూసినాం కదా, మరి బాహ్యంగా ఉన్నాయి కూడా చూద్దాం కదా. బాహ్యంగా ఉన్నాయి ఏమున్నాయి చూద్దాం, ఏది, 1వ కోణము, 7వ కోణం కదా. అదేవిధంగా ఇంకోటి ఏంది, 1, 7, తర్వాత 2, 8, 2వ కోణము, 8వ కోణం, 2వ కోణము, 8వ కోణం. చూస్తున్నారు కదా ఇక్కడ పటంలో, చూడండి మీరు జాగ్రత్తగా గమనించండి, మంచిగా అర్థం చేసుకోండి, నోట్బుక్లో ఎంబడెంబడి రాసుకోండి. కోణం 2, కోణం 8
కదా, ఇవి రెండు కూడా తిర్యగ్రేకకు ఇరువైపులా పిలుపులు ఉన్నాయి కదా, ఇరువైపులా ఉన్నాయి పిలుపులు ఉన్నాయి. ఏక బాహ్య కోణాలు అని అంటాం, ఇరువైపులా ఉంటూ వెలుపలు ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటున్నాం మనము, ఏక బాహ్య కోణాలు. ఇవెన్ని జతలు, ఇవి రెండు జతలు కదా. ఏకబాహ్య కోణాలు ఎన్ని జతలు వచ్చినాయి, రెండు జతలు. ఏకాంతర కోణాలు రెండు జతలు, సదృశ కోణాలు నాలుగు జతలు కదా. ఇంకో రకం కోణాలు చూద్దాం. తిర్యగ్రేకపు ఒకే వైపు గల అంతర్కోణం, ఇక్కడ చూడండి నాలుగో కోణం ఐదో కోణం ఎట్లున్నాయి, ఇవి ఒకే వైపు ఉన్నాయి, రెండు కూడా ఒకే వైపు ఉన్నాయి. తర్వాత ఇక్కడ మూడో కోణము ఆరో కోణం కదా, ఇవి కూడా రెండు ఒకే వైపు ఉన్నాయి. ఇక్కడ తప్పుగా పట్టట్టుంది మీకు, ఇక్కడ మిస్టేక్ పట్టది, ఇక్కడ ఉండాలి కదా మూడో కోణము ఆరో కోణం. మూడు ఆరు ఇక్కడ ఇక్కడ ఉండాలి, మూడో కోణము ఆరు ఇక్కడ రావాలి, మూడు ఇక్కడ ఉండాలి. ఇది ఇక్కడ ఉండాలి, మూడు మూడో కోణము ఇక్కడ ఉండాలి కదా. ఇది ఇవి యాంగిల్ త్రీ యాంగిల్ సిక్స్, ఇవి తిర్యగ్రేకకు ఒకే వైపు గల అంతర్కోణం. మొత్తము మనకి ఇవెన్ని జతలు ఉన్నాయి, మరి ఇక్కడ ఎన్ని జతలు వచ్చినాయి మనకు, ఎన్ని జతలు వస్తున్నాయి, రెండు జతలు. తిర్యగ్రేకకు ఒకే వైపు గల అంతర్కోణాలు ఎన్ని జతలు వచ్చినాయి మనకు, రెండు జతలు కదా. ఇప్పుడు మనము నేర్చుకున్నటువంటి అంశాలు ఏమేమి నేర్చుకున్నాం మనము, గుర్తు చేయండి ఏమేమి నేర్చుకున్నాం మనము. కోణాల రకాల గురించి నేర్చుకున్నాం కదా, రెండు రేఖలను ఒక తిర్యగ్రేక ఖండించడం వల్ల ఎనిమిది కోణాలు ఏర్పడతాయి. ఎనిమిది కోణాలలో ఒకే ధర్మం ఉన్నటువంటి కోణాలకు పేర్లు పెట్టుకున్నాం. ఏంటి, సదృశ కోణాలు ఎన్ని జతలు అని చెప్పుకున్నాము, నాలుగు జతలు. ఏకాంతర కోణాలు ఎన్ని జతలు అని చెప్పుకున్నాము, రెండు జతలు. ఏకబాహ్య కోణాలని ఎన్ని జతలు అని చెప్పుకున్నాం మనము, రెండు జతలు కదా. అయితే మీ పుస్తకంలో కూడా ఉంది పటం, ఇవి చేయండి, మీ టెక్స్ట్ బుక్లో ఉంది, ఈ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో ఉంది, చూసి వాటి యొక్క ఈ ధర్మాలను బట్టి, ఇప్పుడు ఒకటో కోణం రెండో కోణం ఇక్కడ ఉంది కదా, వీటి ధర్మాలను బట్టి ఇవి ఏ రకమైన కోణాలో వాటి కింద రాయండి. మీ టెక్స్ట్ బుక్లో చూసుకోండి, లేదంటే ఈ వీడియోను పాజ్ చేసి అయినా సరే మీరు నిదానంగా రాసుకోండి, గీసుకొని ఇక్కడ ఒక్కొక్కటి ఏ రకమైన కోణాలు రాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చెప్తాను, ఒకటి రెండు ఇవి ఏం కోణాలు, సదృశ కోణాలు కదా. అదేవిధంగా ఈ మిగతా నాలుగు కూడా మీ టెక్స్ట్ బుక్లో చూసి మీరు వీటికి సంబంధించినటువంటి పేర్లు మీరు రాయండి. నేర్చుకున్నటువంటి అంశాలన్నీ కూడా బాగా అర్థమయ్యాయి అనుకుంటాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకా వీటి గురించి ఇంకా నేర్చుకుందాము. ఇప్పుడు మనము ఈ క్లాసు ఇంతటితో ముగించుకుందామా. ఓకే, థ్యాంక్ యూ.